అయ్యా ప్రజా ప్రతినిధులు రైతులకంట కన్నీళ్లు తెప్పిస్తే ఎలాంటివైనా కూలిపోవక తప్పదు. అయ్యా ప్రజా ప్రతినిధులరా, గడప గడపకు తిరగటం కాదు, పల్లెబాట పట్టండి. సరైన వర్షాలు లేక తీవ్ర కష్టాల్లో ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలంటూ ఆర్సీసీ బృందం 104 బసాపురం గ్రామంలోని రైతు వెంకటేష్ మిరప పంటను పరిశీలించి రైతు పడుతున్నటువంటి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని 14 బసాపురం గ్రామంలో ఆర్సీసీ బృందం పంట పొలాల్లో పర్యటించి రైతు పడుతున్నటువంటి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సరైన వర్షాలు లేక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని, ప్రజా ప్రతినిధులు కాని ప్రభుత్వ వ్యవసాయ అధికారులు కాని గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదని, ఆదోని పట్టణంలో నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని, పక్క రాష్ట్రం తెలంగాణ పోలీసులు ఆదోనిలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నటువంటి ఓ ప్రధాన వ్యక్తిని అరెస్ట్ చేయగా, ఇలాంటి వ్యక్తుల వల్ల ఎంతో మంది రైతులు నష్టపోయారని, అలాంటి రైతులకు న్యాయం చేయకుండా నీరు గారుస్తున్నారని, ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా సరైన వర్షాలు లేక రైతులు వలసబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు పల్లెబాట పట్టి నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్టపరిహారం అందే విధంగా కృషి చేయాలని, రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తే ఎలాంటి ప్రభుత్వాలైనా కూలిపోవాల్సిందేనని హెచ్చరించారు. ఇప్పటికైనా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 60,000 ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, ఆర్సీసీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కానీ మర్చిపోకండి, ఈ పేద రైతులే మీకు ఓట్లేసేది, అధికారులు మీకు ఓట్లేయరు. ఎవరు కూడా మీరు తిరిగి అధికారంలోకి రావాలన్నా, ఎవరు గెలవాలన్నా కూడా ఈ పేద రైతులే. ఒకసారి రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉండదు అనేది ఒక నానుడి ఉంటది. రైతులు ఖచ్చితంగా ఈ రోజు పంట నీరు తీస్తున్నారు, నిత్యం పొలాలలో ఉంటున్నారు, వాన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పక్కన తుంగభద్ర ఉన్నా, కృష్ణా ఉన్నా, కాల్వలు ఉన్నా, బుక్కె నీళ్ల కోసం వీళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందంటే మీరు మొద్దు నిద్రపోతున్నారా? ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాతావరణ పరిస్థితులలో మార్పుల గురించి హెచ్చరించాల్సిన అధికారులు కూడా ఈ రోజు ప్రజలు కట్టే పన్నులతోనే మీకు జీతాలు వస్తున్నాయి. వీళ్ళు కడుతున్న కరెంటు బిల్లు, కొలాయి బిల్లు, మిగతా అన్ని బిల్లులతోనే మీకు జీతాలు వస్తున్నాయి. ప్రజలకు మీరు రుణపడి ఉన్నారు. ఆ రుణం తీర్చుకునే అవకాశం మీ దగ్గర ఉంటే ఈ రోజు మీరు నకిలీ విత్తనాలు వ్యాపారాలతో అంటగట్టి, అసలు మీ పర్సెంటేజ్ ఎంత దీంట్లో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము కూడా కలెక్టర్ ఆఫీసు ముట్టడించడానికి గతంలో చేశాం. మేము ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా తూతు మంత్రంగా బుట్ట దాకలే, చెత్త కుప్పలకే పోతుండే తప్ప లేదు. అందుకే ఢిల్లీలో ఏ రకంగా అయితే 1 కోటి మంది రైతులు ఒక సంవత్సరం పాటు కూర్చున్నారో ఆ రకంగా ఆ ధోనిని కూడా దిగ్బంధం చేసి అవసరమైతే సబ్ కలెక్టర్ కార్యాలయం ముందనే కూర్చుంటాం మేము. మా గొడవ అంతా అధికారులతోనే, ఎందుకంటే ప్రభుత్వం దగ్గరికి పోతాం మేము. ప్రభుత్వం ఏమో మీకు అన్ని ఇస్తున్నామని పేపర్లలో మాత్రం అన్ని లెక్కలు చెప్తుంది మాకు. తీరా అది రైతుల దగ్గరకు వచ్చేంత వరకు ప్రభుత్వానికి, రైతులకు, ప్రజలకు మధ్యలో సంధానకర్తలుగా ఉన్నటువంటి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, ఈ బ్యూరోక్రసీ అంతా ఏం చేస్తున్నట్లు? మీరందరూ ప్రజలకు సేవకులే. పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజల సర్వెంట్లు, మీరు ప్రజాసేవకులు. ప్రభుత్వం మాయగా లెక్కలు చెప్పి అది చేతులు దులిపేసుకుంటుంది. మధ్యలో అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా పోరాటం కూడా మీతోనే, తద్వారా ప్రభుత్వంతోనే. కాబట్టి మీరందరూ, మేము కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక ఎకరాకు మీరు నష్టపరిహారం 12,000 కాదు, 60,000 ఇవ్వాలి. పత్తికి 60,000 ఇవ్వాలి, మిరపకి 60,000 ఇవ్వాలి, ఏ పంటకైనా కన్నా నీయండి 60,000 ఇవ్వాలి. ఎందుకంటే పెట్టుబడి ఉంది, మరి చేసిన కుటుంబం మొత్తం కష్టపడిన మానవ శ్రమ దానికి ఎవడు కట్టియాలి? వాళ్ళు ఆశలు వదులుకొని ఈ రోజు వలస పోతున్నారు. ఆదోని రెవెన్యూ డివిజన్ నుంచే సంవత్సరానికి 400,000 మంది వలసలు పోతున్నారని మీరే లెక్కలు చెప్తున్నారు. మరి దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఒక రకంగా వెనుకబడతానానికి గురి చేసి ప్రజలందరూ వలసలు పోతే మీరు పంచుకునే ఆ తాయిలాలకు, మీరు పంచుకునే కమిషన్లను ఎవడు అడగడనే కదా మీ ఉద్దేశం. కానీ అడగడానికి ఇక్కడ ప్రజా సంఘాలు ఉన్నాయి. ఆర్సీసీ ఒక్కటే కాదు, మేము పోరాడుతున్నది ప్రజల తరపున, మేము అడుగుతున్నది రైతుల తరపున, మేము మాట్లాడుతున్నది వెనుకబాటుతనానికి గురైన ఇక్కడ ఉన్న పేద ప్రజల తరపున. మీరు న్యాయం చేయండి రైతులకు, మీరు న్యాయం చేయండి ప్రజలకు, మీరు న్యాయం చేయండి వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి. అందుకే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఇన్సూరెన్స్ చేసినా చేయలేకపోయినా మీరు ఫీల్డ్ విజిట్ కు రాండి. అధికారులు ఆఫీసులలో ఏసీ రూమ్లలో కూర్చొని హాయిగా మధ్యాహ్నం పూట కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా కొనుక్కుపోవడానికి కాదు మీరు ఆఫీసులు ఉన్నాయి. మీరు రాండి, ప్రజల దగ్గరికి రాండి. ప్రజల వద్ద పాలన అని మాట్లాడుతున్నారు కదా, అధికారులు రాండి.
విజిట్ చేయండి, సర్వే చేయండి, చూసుకొని పోండి. ఈ రోజు మేము వస్తున్నాం ప్రజా సంఘాలుగా ఉండాల్సిన వాళ్ళ, మీరు రావాలి వాస్తవానికి. కాబట్టి ఇదే డిమాండ్ చేస్తున్నాం మీరు. మేము డిమాండ్ చేస్తున్నది ఒక ఎకరాకు 60-60 వేలు, పత్తికైనా మిరపకైనా మిగతా ఏ పంటకైనా 60 వేలు నష్టపరిహారం ఇవ్వాలి. దీంట్లో మాత్రం రాజకీయాలు చేయొద్దు, లేదంటే మేమే మా సంస్థ తరఫున సర్వే చేసి మేము రిపోర్ట్ ఇస్తాం ప్రభుత్వానికి, దాని ప్రకారం మీరు పంపించేయండి నష్టపరిహారం. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినాయి అన్నట్లు కాకుండా ఈ నెలలోనే నష్టపరిహారం మీరు ఈ నెల సెప్టెంబర్ నెలలో పంపిణీ చేయాలి. అయిపోయింది, వర్షాలు లేవు, ఎల్నినో ప్రభావం, లానినో ప్రభావం. వచ్చే సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఉంటది. కాబట్టి కరువు నష్టపరిహారం అంటారా లేకపోతే మీరు ఏ పేరు అయినా పెట్టుకోండి, మీ పేరులో పెట్టుకోండి, మేము వద్దనం. కానీ రైతులను మాత్రం ఆదుకోవాలి. ఆదుకోవాలి కాదు, అది మీ బాధ్యతగా మేము గుర్తు చేస్తున్నాం. మీరు ఇది కనుక చేయలేకపోతే మేము ఖచ్చితంగా వేలాది మందితో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందర కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. నమస్తే సార్, నా పేరు 104 వెంకటేష్. మేము మిరప సాగు చేసుకున్నాం, ఇప్పటి వరకు 2 లక్షలు పెట్టుబడి వచ్చింది. సరిగా వర్షాలు లేవు, వర్షాలు లేవు, కట్టుబడి ఇల్లు లేవు, దాన్ని ఇబ్బందుల్లో ఉన్నాం. ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణం సాయం చేయాలని ఎకరాకు 60 వేలు అని కోరు సార్. మేము కవులకి 16 ఎకరాలు కౌలు చేసినాం సార్, అయినా నేను తొరి తొరి వదిలిపెట్టినాను, లాస్ అయింది సార్. మరి ఇప్పుడు ఏం పెట్టినాము, మెరుగు పెట్టినాము, అది లాస్ అయింది సార్. ఎకరాకి 60 వేలు ఖర్చు పెట్టినాము, ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఆశిస్తున్నాం. అంటే పంట బాగా వచ్చిందా? మరి లేదు సార్, పోయింది సార్, వర్షాలు లేక, వర్షాలు లేకపోయింది సార్. ప్రభుత్వం ఆడుకోవాలని చెప్పి పెట్టుబడి ఎంత పెట్టారు మీరు? ఎకరాకి 60 వేలు 70 వేలు. ఏం పేరు పెద్ద? ప్రకాశ్. ఏ ఊరు మీద? ప్రసాద్. ఎన్ని ఎకరాలు చేసినారు? 16 ఎకరాలు చేసినారు. రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో అనేక రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఈరోజు రాయలసీమలో కరువు వలసలు ఉన్నాయని చెప్పి ఇక్కడ కడు బీదతనం ఉంది. రైతులు రైతు కూలీలుగా మారిపోయి పొట్ట చేతి పెట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని చెప్పి కూడా అనేక రాస్తా రొక్కలు, ధర్నాలు, పాదయాత్రలు చేసి ప్రభుత్వాలకు విన్నవించాం. చుట్టూ జీవనదులున్నా కూడా ఇక్కడ గుక్కడి నీళ్లు కూడా వినియోగించుకోలేని పరిస్థితుల్లో మా ప్రాంతం రైతులు ఉన్నారు. మనకు అందులో అనుగుణంగా ఈ రాయలసీమలో 4 జిల్లాలు అయితేనేమి, పశ్చిమ ప్రాంతం అయితేనేమి, ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా వర్షాభారం మీదే ఆధారపడి ఉంది. మరి ఎప్పుడూ కరువు కాటకలతో నడిచిపోయే ఈ ప్రాంతం ఈసారి డబ్బులు కొంతమందికి 1 రూపాయి వచ్చింది, కొంతమంది 10 వేలు వచ్చింది, కొంతమంది 20 వేలు వచ్చింది డబ్బు లాస్ట్ ఇయర్, అంత కొంతమంది అసలే రాలేదు. మరి ఈరోజు చూస్తే ప్రతి రైతు కూడా 30-40 వేలు కూడా పెట్టుబడి పెట్టినారు. కొంతమంది రైతులు 60 వేలు పెట్టుబడి పెట్టారు, మిరప పంట మీద, మరి పత్తి మీద 20-30 వేలు పెట్టుబడినారు. అలాగే వరి మీద కూడా 20-30 వేలు కూడా ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ఉన్నారు. కొంతమంది రైతులు, కౌలు రైతులు 16 వేలు 15 వేలు ఎకరాకి గుత్తకు తీసుకొని కూడా వాళ్ళు సాగు చేశారు. మరి వాళ్ళంతా కూడా తీవ్రంగా నష్టపోయి ఈ రైతులు ఆత్మహత్యలు పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేసి రబీ సీజన్కి వచ్చే సీజన్కి శనగ విత్తనాలు అయితేనేమి, వామ విత్తనాలు అన్ని కూడా ఫ్రీగా సప్లై చేసి ఏ ప్రాంతంలో ఏ భూమిలో ఏం సాగు చేస్తే పంటని చెప్పి వాళ్ళందరూ కూడా మీరు పాస్బుక్లు గుర్తించి వాళ్ళందరూ కూడా ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాల బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇట్లా అధికారులు కానీ ఈ ప్రాంతంలో పర్యటించి ఆధునిక డివిజన్లో రైతులు, ప్రజా సంఘాలు, వామపక్షపాటు అందరూ అన్ని ప్రధాన పార్టీలతో కలిసి రైతుల కోసం ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రజాప్రతినిధులకి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకున్న పక్షంలో రైతులు అందరూ కలుపుకొని మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టాలనుకున్నాం. కాబట్టి రైతులు, పార్టీలకు అతీతంగా మీరంతా కూడా మీకోసం చేస్తున్న దీక్ష, మా కోసం చేస్తున్న దీక్ష అని కూడా మీరు భావించి మీరు సొంతంగా కదిలి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎవరైనా కూడా దిగి రావాల్సిందని కూడా మేము డిమాండ్ చేస్తూ జై రాయలసీమ, జై రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ.